हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल गोदावरी रुचुलु। नेनु मी सुप्रिया। ई रोज वीडियो वच्ची मिगिलिपोयिन अन्नं तो उल्लिगार्लु प्रिपेर चेसुकुन्नानंडि। चूडंडि चक्कगा वच्चायि, क्रिस्पीगा लोपल कूडा बागा कुक अय्यिंदि। दीनिकि कावाल्सिन पदार्थालु तयारी विधानं चूद्दां। ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్, జీలకర్ర, అల్లం ఇదిగోండి. ఇది నైట్ వండిన అన్నం, మిగిలిపోయిన అన్నం. మిక్సీ జార్ తీసుకుని మన రాత్రి మిగిలిపోయిన అన్నంతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం మొత్తం వేసేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను, ఎక్కువ పోసుకోకూడదు. మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగో చూడండి, అన్నము చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. ఇలా ఒక గిన్నె తీసుకుని మనం మిక్సీ పట్టుకున్న అన్నం అందులో వేసేసుకోవాలి. ఇదిగోండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్, అల్లం ముక్కలు మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకుని మనం అన్నం క్వాంటిటీని బట్టి వరిపిండి తీసుకోవాలండి. మనం తీసుకున్న అన్నానికి నాకు ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ బాగా కలుపుకుని అప్పుడు చూద్దాం. ఇదిగోండి 2 స్పూన్స్ వేసుకున్నాను, సరిపోలేదు. ఇంకా ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనకి ఇందులో అన్నంలో ఉన్న తడంతా పీల్చేసుకుని మనకి చక్కగా గారెలు వేసుకోవడానికి పిండి రెడీ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. నాకైతే ఒక 1/4 కప్పు వరిపిండితో సరిపోయింది. ఇప్పుడు చూడండి, చక్కగా పిండి గారెలు వేసుకోవడానికి వీలుగా రెడీ అయిపోయింది. చెయ్యి ఇలా తడి చేసుకుని చక్కగా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని మనం గారెలాగా చేసుకోవాలండి. మనం ముందుగా చేసుకుని గారెలన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇదిగో చూడండి, గారెలన్నీ చక్కగా ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. మనం ముందుగా చేసి పెట్టుకున్న గారెలు ఒక్కొక్కటి ఆయిల్లో గారెలు వేస్తున్నాయి. ఒక పక్కకు ఇప్పుడు తిరిగేసుకోవాలి. ఓ ఎక్కువ కలర్ రావక్కర్లేదండి, ఈ కలర్ సరిపోద్ది. తిప్పుకున్నాక ఒక 5 మినిట్స్ వేగించి తీసేసుకుందాం. ఉల్లిగారెలు వేగిపోయినాయండి, తీసేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే అన్నంతో తయారు చేసిన ఉల్లిగారెలు రెడీ అయిపోయినాయి. ఇలాగ ఒక ప్లేట్ తీసుకుని టిష్యూస్ వేసుకుని అందులో గారెలు వేసుకుందాం. ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ పీల్చుకుంటుందండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో మన గారెలు సర్వ్ చేసుకుందాం. మిగిలిపోయిన అన్నంతో తయారు చేసిన ఉల్లిగారెలు చాలా బాగా కుదిరాయండి. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.